కాకినాడలో జనసేన నాయకులు దుగ్గన్న బాబ్జీ జన్మదిన వేడుకలు ఆకులు శ్రీనివాస అరంజల్లు ఘనంగా నిర్వహించారు. కాకినాడకు చెందిన సుపరిచిత జనసేన నాయకులు ఎవరికైనా ఆపద అంటే ముందుగా నిలబడి పరిష్కరించే వ్యక్తి అయిన దుగ్గన్న బాబ్జీ జన్మదిన వేడుకలు ఆకులు శ్రీనివాస అరంజల్లు జన సైనికుల కుటుంబ సభ్యులు అభిమానుల మధ్య కోలాహలంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జనసేన నాయకులు దాసరి కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆకుల శ్రీనివాస్ అభిమానులు జన సైనికులు శాల్వాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వీరందరి సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం వచ్చిన వారికి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దోష నివారణ ద్వారా సర్వజన ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం మమ పంచస్థాన సంచార గ్రహదోష పరిహార ద్వారా మమ ఆదిత్యాది నవగ్రహ దేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ శరీర సంపూర్ణ ఆరోగ్యత ఫల సిద్ధ్యర్థం అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం కష్టం తీర్చిదాకా ఎల్లరూ అటువంటి ఆయన ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఈరోజు పుట్టినరోజు చెప్పనాకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పనాకి ఇంతమంది జనాభా వచ్చారంటే అంతమంది వచ్చినందుకే మీరు ఈయన ఎటువంటి వ్యక్తితో తెలుసుకోవాలా అని ఈయన ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వచ్చి ఆ కష్టం తీరేదాకా మన ఫ్యామిలీలో ఒక వ్యక్తిలాగా ఆయన నిలబడి ఆ కష్టం తీర్చేళ్తారో అటువంటి మా అన్నయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. అలాగే నిన్న జనసేన మీటింగు అంత సక్సెస్ చేసినందుకు జనసేన నాయకుల్ని నాయకులకి జన సైనికులకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అటువంటి మీటింగు నిన్న చిన్న చిన్న ప్రాబ్లం వస్తే అదే పెద్దదిగా చూస్తారు కానీ అటు అంత సక్సెస్ఫుల్ అయిన మీటింగ్ని ఎప్పుడు ఇంతమంది జనాభా వచ్చారు ఇంత బాగా చేశారని ఏ మీడియా చూపించలేదు. చిన్న ప్రాబ్లం వచ్చింది దాన్ని ప్రత్యేకంగా చూపించారు. ఇటువంటి అధికార పార్టీ జిమ్మికులన్నీ ఎలాగో ఇంకో నెలల్లో వెళ్ళిపోతాయి. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించమే మా లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఒక్కరూ మా అన్నయ్య గారి నాయకత్వంలో జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీని ఉమ్మడి కుటుంబాన్ని బీజేపీ పార్టీని గెలిపించుకొని రేపొద్దున ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని రానున్న రోజుల్లో గెలిపే లక్ష్యంగా పనిచేసి కొత్త గవర్నమెంట్లో మరొకసారి పుట్టిండో చేస్తామని చెప్పి మా అన్నయ్య గారికి మరొకసారి శుభాకాంక్షలు చెప్తున్నాను. నిన్న దాదాపు 2000 మంది పైచిలుకు జనసేన కార్యకర్తలు నాయకులతో మేము అంగరంగ వైభవంగా ఒక ఈవెంట్ చేసుకుని ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని కొండబాబు గారిని అలాగే పార్లమెంటుకు పోటీ చేస్తున్న తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని ముఖ్య అతిథులుగా పిలుచుకుని అంగరంగ వైభవంగా ప్రోగ్రాం చేసుకున్నాం. ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఒక కుటుంబంలో మన 5 ఏళ్లే ఒక ఫ్యామిలీలో మన చేతికున్న 5 ఏళ్లే సరిగ్గా ఉండవు. అటువంటిది ప్రతి ఫ్యామిలీలో ప్రతి రాజకీయ పార్టీలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి. అవి మా ఇంటర్నల్ అంతర్గత వ్యవహారం. అంత పెద్ద ప్రోగ్రాం జరిగితే వాళ్ళకి ఎవరైతే ఆ న్యూస్ని తప్పుగా ప్రచారం చేశారో వాళ్ళకి అదంతా కనపడలేదు. ఏదో చిన్నగా లాస్ట్లో ఎవరో చిన్న అసంతృప్తి వ్యక్తం చేస్తే దాన్ని పెద్ద న్యూస్లాగా చూపిస్తేనే ఇక్కడే అర్థమవుతుంది. జనసేన పార్టీని తొక్కాలని, జనసేన పార్టీని సిటీలో ఎదగకుండా చేయాలని, జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని
ఈ సైతాన్ ఎవరైతే ఉన్నారో అతను అతని యంత్రాంగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేస్తూ ఉందో ఈ సందర్భంగా మీరందరూ కూడా గ్రహించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చిన్న చిన్న విభేదాలు ఉంటే అవి మా కుటుంబంలో సమస్యలు, మేము వాటిని పరిష్కరించుకుంటాం. అవతల జగన్మోహన్ రెడ్డి గారిని సొంత కుటుంబ సభ్యులు చీల్చి చెండాడుతూ ఉన్నారు, సొంత అక్క చెల్లెళ్ళే చీల్చి చెండాడుతూ ఉన్నారు. బాబాయిని చంపిన కేసులో బయట రోడ్డు మీదకు లాగి అనేక రకమైనటువంటి ప్రశ్నల్ని జగన్మోహన్ రెడ్డి గారికి సంధిస్తూ ఉన్నారు. ఎవరైతే జనసేన పార్టీ మీద కుట్రలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తన సోదరీమణులు ఎవరైతే ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారో వాటికి సమాధానం చెప్పమనండి. అది పెద్ద న్యూస్. ఈరోజున రాష్ట్రం నాశనం అయిపోయింది, రాష్ట్రం 12 లక్షల కోట్ల అప్పులో మునిగిపోయింది. ఈ రోజున రోడ్లు సరిగ్గా లేవు, అస్తవ్యస్తంగా ఉన్నాయి, పారిశుద్ధ్యం లేదు, డ్రైనేజీలు బాగోలేదు, రోడ్ల మీద వీధి దీపాలు వెలగట్లేదు. వాటి మీద కథనాలు చేస్తే బాగుంటుంది, దాని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బాగుంటుంది. కానీ ఎవరో మా కార్యకర్తలు ఆవేశంలో ఒకళ్ళిద్దరు మాట్లాడితే దాన్నే పెద్ద న్యూస్గా మీరు చూపించొద్దని చెప్పి సదరు మీడియాకి నేను విజ్ఞప్తి చేస్తూ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నిన్న మీటింగ్లో కలిశాం. అదేవిధంగా ఎవరికైతే అసంతృప్తి ఉందో వాళ్ళందరూ కూడా ఎంపీ గారిని వచ్చి కలిశారు. ఎంపీ అభ్యర్థి గారిని కలిసి వాళ్ళ ఇబ్బంది ఏదో చెప్పుకున్నారు, వాళ్ళకు కూడా సమస్య తీరుస్తానని చెప్పి ఉదయ శ్రీనివాస్ గారు హామీ ఇవ్వడం జరిగింది. మాలో మాకు ఏ సమస్యలు లేవు, కంగారు పడి మీరు కాలు దొక్కేసుకోవద్దని చెప్పి సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సందర్భంగా నేను ఎంతో పలుకుతూ రాబోయే రోజుల్లో కాకినాడ సిటీని మన కొండబాబు గారికి సైకిల్ గుర్తు మీద వేసి, అదేవిధంగా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి గాజు గ్లాస్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోబోతా ఉన్నారు. ఈ కాకినాడ నగరానికి పట్టిన శని ఇంకొక 30 రోజుల్లో తొలగిపోతా ఉందని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. జనసేన పార్టీ అనేది కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, కాకినాడ 3 రోజులు పర్యటన చేసిన తర్వాత జనసేన అనేది చాలా బలంగా ఉందనుకున్నాడు ఆయన. కానీ మనమే రాంగ్ ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎవరికెవరు గ్రూపుల కింద ఉండి వ్యవహారాలు చేసుకుని ఆ గ్రూపుల కింద ఉండడం కారణం కూడా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీసుకునివచ్చాం. అది కూడా ముఖ్యమైన విషయం, జనసేన పార్టీ బతుకుందన్న విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్ళాలి, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి భయపడాలని చెప్పేసి నేను కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో కారణంతో ఎవరో ఒకరు మాట్లాడారనే విషయం మీద చీలికలు అయితే రాలేదు. ఈరోజు ఎవరైతే మాట్లాడారో వాళ్ళని మేము కౌగించుకుని మా ఊళ్ళో పెట్టుకు అవసరం మేము ప్రెస్ మీట్ పెట్టి రేపే మేము మాట్లాడడం జరుగుతుంది. దూరంపూడి చంద్రశేఖర్ గారు చేసి తిమ్మికలేయని ఈ సమూహంగా చెప్పుకుంటూ ఎట్టి బస్సులో జన సైనికులు ఇప్పుడు కూడా ఒకరికొకరు దెబ్బలాడి పార్టీ అయితే కాదు, మాది పేదల పార్టీ. మేము పేదల్లో ఉన్న వాళ్ళు పేదలు ఇప్పుడు కూడా కలిసి ఉంటారు, తప్పించి డబ్బున్న వాళ్ళ కొట్టుకోరు. ఖచ్చితంగా నిన్న పార్టీ నిన్న ప్రశ్న ఇంత గొప్పగా జరిగిన విషయం మీద అతను కావాలని టీవీ 9 చెప్పి వ్యవహారం చేస్తున్నారు తప్పించి ఖచ్చితంగా మాట్లాడిన వ్యక్తి మా సోదరులు, మాకు సొంత మనుషులు. ఏంటంటే ఉదయ శ్రీనివాస్ గారిని ఏ టైంలో అడగాలో తెలియక ఆ పదవి ఇవ్వండి అని చెప్పేసి అడిగారు తప్పించి దాన్ని ఇంత భూతత్తులు పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఎట్టి బస్సులో మా జన సైనికులు ఇబాదాలు లేవు, మేమందరూ కూడా అన్నతమ్ముల కింద బతికి పరిస్థితి కాకినాడలో ఉందని చెప్పేసి.